ఇది కామనేగా ఇప్పుడు వాళ్ళ వల్ల ఏమైనా ప్రాబ్లమా? లేదు కానీ మన మ్యారేజ్ అయ్యాక ప్రాబ్లం అవుతుందేమో అందుకే ఇప్పుడు చెప్తున్నా. ఎవరు వాళ్ళు? అసలు అంత టేస్ట్ లేని వాళ్ళు. ఆహా, ఎవరో నీకు వాట్సాప్ చేస్తా చూసుకో. వేళ్ళ, ప్రతి అమ్మాయికి ఒక ప్రాబ్లం వస్తుంది, దాని సొల్యూషన్ తనవాడే చేయాలని అనుకుంటుంది. నాకు ఒక అమ్మాయితో పాటు ప్రాబ్లం కూడా వచ్చింది. నా ఫ్రెండ్స్ వల్లే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఇప్పుడు వాళ్ళని పిలవాల్సిన టైం వచ్చింది. హలో, చెప్పరా బావా, నాకు మ్యారేజ్ సెట్ అయిందిరా. అవునా? కంగ్రాట్స్ రా. మరి పార్టీ ఎప్పుడు మామా? ఇప్పుడేరా, ఒక 10 మినిట్స్లో మన సిట్టింగ్స్ పట్టుకొచ్చే. ఓకే, 10 మినిట్స్ ఎందుకురా, 5 మినిట్స్లో నీ ముందుంటా చూడు. హలో బావా, ఏంటి మ్యాటర్ అంత అర్జెంటా? కాల్ చేసావు ఎక్కడరా? ఇంట్లో చెప్పు. పార్టీ ఇస్తున్నారా, మ్యారేజ్ సెట్ అయింది కదా, సో మన స్పాట్కి వచ్చే. అయ్యరా బావా, ఏంటి ఒకడవే కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏ, ఏం లేదురా, మీ గురించే వెయిటింగ్, రా కూర్చో. ఆరా, ఏంటి సిద్ధుగాడు కనిపించడం లేదు? కాల్ చేశారా? ఆన్ ద వే మేబీ. వాడు వచ్చిన నేను వాడితో మాట్లాడను బావా. ఏరా, ఏమైంది మళ్ళీ మీ ఇద్దరికి? ఏమీ లేదురా, నేను లవ్ చేస్తున్న అమ్మాయిని వాడు లవ్ చేస్తున్నాడు రా, అందుకే నేను వాడికి దూరంగా ఉంటున్నా. చిల్లరా, పార్టీ మూడ్లో ఎంజాయ్ చేయండి రా, ఎంతైనా మన ఫ్రెండ్షిప్ గ్రేట్ కదా లవ్ కంటే. హైరా బావా, ఏంటి అప్పుడే మొదలు పెట్టేశారు? ఇంకా లేదురా, నీ గురించే వెయిటింగ్, రా కూర్చో. యారా సంజు, రేయ్ నిన్నే మాట్లాడవా? హైరా, మన మీద కోపం ఇంకా తగ్గినట్లేదు, చూద్దాం ఇటుపై. రే బావా, ఇంటికి మా చెల్లి ఎలా ఉంటుంది, చూపించవా మాకు? అవునరా, నువ్వు ఒక ఇంటివాడికి అవుతున్నావంటే నాకు చాలా హ్యాపీగా ఉందిరా, మా చెల్లిని చూపించాల్సిందే బావా. ఫొటోస్ లేవురా, సో డైరెక్ట్గా చూపిస్తా బావా, నా జానికి మన గురించి చెప్పాలిగా. చాలరా బావా, ఈ మాట అయినా అన్నావు, కొంతమంది లవ్ చేస్తున్నా కానీ వేరే వాళ్ళు ఎవరు అంటే పడతారు. దీనికి దానికి లింక్ పెడతావు ఏంట్రా బాబా, వీడు ఎలా వాగితే నేను వెళ్ళిపోతా. పార్టీ మూడు నుంచి బయటకు వెళ్ళే సిద్ధు, నువ్వు నీ గోళ ఆగరా. హేరా, ఇలా సైలెంట్గా ఉండడానిక పార్టీకి వచ్చారు. అసలు నీ లవ్ స్టోరీలో వీడియోలు అడ్డుపడ్డాడ్రా? ఈ ఎదవ వల్ల నేను 1 ఇయర్ నుంచి లవ్ చేసిన అమ్మాయి ముందు ఫూల్ని అయిపోయాం బా. కొత్తగా అవడానికి ఏముంది, నువ్వు ఆల్రెడీ అదేగా. రే నువ్వు నోరుమి, నాకు కోపం వస్తే మనిషినే కాదు. అయ్ బాబాయ్, నాకు భయం వేసేస్తుంది, ఈదరా కోపం తెచ్చుకుని యూసీపీ రోజుల్లో ఉడతలా మారు చూద్దాం. రే ఆగండ్రా, నువ్వు చెప్పావా? తన ప్రాణం బావా, చూడగానే పడిపోయాను. చెప్పానా ఈ డ్రైనేజ్లో పడ్డాడని? నా మాట ఏం లేదు. నువ్వు పోయి తనని చూడగానే మిగతా లైఫ్ అంతా తనతో గడపాలని అనిపిస్తుందిరా. మరి పోస్ట్ చేసావా? చెప్పాను కానీ నో రెస్పాన్స్ బావా. తన దగ్గర నుంచి ఏ యాక్షన్ లేదా? లాగి చీక్స్ మీద ఇచ్చి ఉంటుంది యాక్షన్. ఏమీ అనలేదురా, సీరియస్గా చూసి వెళ్ళిపోయింది. అప్పటికైనా తన మీద ఈ ప్రేమ ఇలానే ఉంటుంది. అలా ఉంచితే బూజు పట్టేస్తుందేమో. నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ రా, ఇలాంటి కామెడీ చేస్తే అయిపోతావు. రే ఊరుకోరా. రే సిద్ధు, మరి ఎందుకురా నువ్వు అమ్మాయి వెంట పడ్డావు? నేను కావాలని తను వెంట పడలేదు బావా, తనని చూడగానే నాలో ఉన్న 1 సైడ్ లవర్ రోడ్డు మీద రెమో డ్యాన్స్లు చేశాడు, అందుకే పడిపోయా 1 సైడ్ లవర్. మరి తర్వాత ఏమైంది? ఈ ముందు బావా, ఒక్కరోజు తన కాలేజ్ వరకు ఫాలో అయ్యి ప్రపోజ్ చేశారా. గోప పగిలింటుంది అదొకే. మరి తర్వాత ఏమైంది బావా? సీరియస్గా చూసి బెల్ కొట్టిన స్కూల్ పిల్లలా వెళ్ళిపోయింది బావా. కానీ తన ఏంజల్ రా, ఎప్పటికైనా నేను తన హస్బెండ్ అవుతా అని నమ్మకం రా. రే చంపేస్తా, అది నా లవర్, మా బుజ్జమ్మనంటావా?
చంపేస్తా. ఆగండిరా, ఎందుకురా గొడవ? లేదు బావా, వీడి వల్ల తను నాకు ఓకే చెప్పడం లేదు. నిన్ను చంపేస్తే తను ఓకే చెప్తుందిరా. రే రే బావా, ఎందుకురా చంపుకోవడం వరకు? ఒక పని చేద్దాం. ఏంటి బావా, వీడిని ఇక్కడి నుంచి తోసేద్దామా? రే, నేను తోసి పడేస్తా. అది కాదురా, నాకు ఒక ఐడియా వచ్చింది, అలా చేద్దాం. ఏంటి బావా, వైట్ పేపర్ ఎందుకు? సూసైడ్ నోట్ రాయడానికి రా. ఇంకా ఓకే, ఉండండి రా. మీ గొడవ నేను చెప్తాగా మీకు సొల్యూషన్. ఏంటి బావా ఈ సొల్యూషన్? ఇట్స్ అగ్రిమెంట్ పేపర్స్ బావా. సింపుల్గా చెప్పాలంటే ఇక నుంచి అమ్మాయి మ్యాటర్లో మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనుకుంటున్నారో ఇలా పేపర్ మీద పెడితే మీ ఇద్దరు గొడవ పడరని నా ఐడియా. వన్ సైడ్ లవర్ అగ్రిమెంట్ పేపరా? సూపర్ బావా. నాకు కూడా ఓకే బావా, కానీ అవి నువ్వే రాయాలి. మా విట్నెస్ నువ్వే, అప్పుడే పర్ఫెక్ట్. యస్, ఈజ్ పర్ఫెక్ట్. సరేరా, నేనే రాస్తా. మీకోసం ఆ మాత్రం చేయలేనా? ఓకేరా, చెప్పండి ఏం రాయాలి. అదేంటి బావా, నువ్వు రాసిస్తే సైన్ చేస్తాం. మ్యాటర్ పెద్దగా ఉండకూడదు, సింపుల్గా రాసే. అలా అని వాడికి ఫేవర్గా రాయరా బావా. ఓకేరా, రాస్తాను, వినండి. సంధ్య అని సిద్ధు అనబడే మేము సంధ్య అనే అమ్మాయిని 1 ఇయర్ నుంచి వన్ సైడ్ లవ్ చేస్తున్నామని, అయితే ఇద్దరు వేరువేరుగా అమ్మాయికి ప్రపోజ్ చేశామని, కానీ ఆ అమ్మాయి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదని, అయినా కానీ మేము మా హార్ట్ఫుల్గా హార్ట్ బీట్ ఆగేంత వరకు తన లవ్ చేస్తామని. నేను చచ్చిన తన్నే లవ్ చేస్తా బావా. వీడికి మంది ఎక్కువైంది రోయ్. ఆ అమ్మాయిని ఇంకెవరు ఇష్టపడినా మాకు అనవసరం అని, ఒకవేళ తన పేరెంట్స్ చూసిన వాళ్ళనే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పినా మేము ఎటువంటి బాధపడమని. బాధపడడానికి నేను ఉండను కదా బావా, చచ్చిపోతాగా. ఏరా, నేను మాత్రం కూర్చుని మైసూర్ పాక్ చేస్తారనుకున్నావా? ఇక్కడ ముందే చేస్తారా? రే, ఎందుకురా అలా అంటారు? మీరు అలా అనేలా అయితే ఇప్పుడు ఇది రాసుకోవడం ఎందుకురా? ఇది ఒక పేపర్ కాదు బావా, మీరు నాకు ఇచ్చే ప్రామిస్, మాట తప్పకూడదు. ఆ అమ్మాయికి ఎటువంటి హాని లేదా మేము ఎటువంటి అగాచ్యం చేసుకోమని, ఒకవేళ మా ఇద్దరిలో ఒకరిని లవ్ చేస్తే వేరేవాడు హ్యాపీగా వాళ్ళ లవ్ని సపోర్ట్ చేస్తామని, ఎప్పటిలానే ఫ్రెండ్స్గా ఉంటామని, ఆ అమ్మాయి మా ఇద్దరిని కాకుండా ఇంకెవరినైనా లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నా మేము ఆ అమ్మాయిని వదిలేసి హ్యాపీగా వేరే వాళ్ళని లవ్ చేస్తామని, మ్యారేజ్ కూడా చేసుకుంటామని, అయినా అది కూడా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా చేసుకుంటామని, మేము అనగా సంజు అని సిద్ధు రాసుకుంటున్న ఒప్పంద పత్రం. బావా, ముందు నువ్వు విట్నెస్ సైన్ చేయరా, అప్పుడు మేము చేస్తాం. నేను చేశానురా. అయితే ఎలా ఇవ్వు, నేను ఫస్ట్ సైన్ చేస్తా బావా. ఐఎమ్ సో హ్యాపీ రా, ఇలా నీ పార్టీ వల్ల మన ఫ్రెండ్షిప్ని సేవ్ చేసుకునే మూమెంట్ ఇచ్చావు. రే, నేను సైన్ చేయడం కదా అని నా సైన్ కూడా చేసావు కనుక ఇలా ఇవ్వు. ఇదిగోరా, జాగ్రత్తగా చూసి పెట్టు. సరేరా, మరి ఇంక వెళ్దాం, ఇప్పటికే లేట్ అయింది. అవునరా బాబు, అసలే మా బాబు గేటుకి ఎంత తాళం వేస్తున్నాడు. మాకు మాత్రం థాయిలాండ్ మసాజ్ చేస్తారనుకున్నావా? ఇదిగోండ్రా నా వెడ్డింగ్ కార్డ్, మీ ఫ్యామిలీస్తో తప్పకుండా రావాలి. ఏ కార్డ్ భలే ఉంది బావా, సూపర్ సెలక్షన్. మీ చెల్లి సెలక్షన్ రా. అందుకే కదరా నీలాంటి వాడిని సెలెక్ట్ చేసుకుంది. మా చెల్లి నేమ్ కూడా సంజయనా? ఏరా, సేమ్ క్వాలిఫికేషన్, పేరెంట్స్ డీటెయిల్స్, భలే కోయిన్సిడెన్స్ కదరా. రే, ఒకసారి సరిగ్గా చూడండి రా, తన సంజయ, సంజయ ప్రేమ అంటే ఎంతసేపు మా చెల్లి అన్న అమ్మాయిని నిజంగానే మా చెల్లిని చేసేసావా? అది కదరా బావా జరిగింది. వా!